నిన్న కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది. సో అంటే పైకి కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ. కానీ దీన్ని జనసేన టీడీపీ కూటమి, ఐ మీన్ ఆ రెండు పార్టీల మేనిఫెస్టోగానే వాళ్ళు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. అంటే మా పార్టీ సాంప్రదాయం మేరకే భాగస్వాములు కాలేదు అని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ క్లారిటీ ఇచ్చినా కూడా నిన్న జరిగిన పరిణామం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మనం విజువల్గా చూడొచ్చు సార్ క్లియర్గా, వాళ్ళిద్దరు కూడా మేనిఫెస్టోను ఆవిష్కరిస్తూ ఉన్నారు. కానీ సిద్ధార్థనాథ్ సింగ్ కాస్త దూరం జరిగి ఉన్నారు. చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేశారు సిద్ధార్థనాథ్ సింగ్ మీరు ఒక చెయ్యి వేయండి అని చెప్పి మనం విజువల్గా చూస్తున్నాం సార్ ఇప్పుడు. కానీ ఎక్కడ కూడా చాలా దూరంగా ఉన్న పరిస్థితి. సో కూటమి మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ దూరమా అంటే ఆ పార్టీకి ఒక సాంప్రదాయం ఉందని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ చెప్పుకునే ప్రయత్నం చేశారు, అందుకే భాగస్వామ్యం కాలేదు అని చెప్పి ఏ రకంగా చూడాలి? కూటమి కట్టడం సాంప్రదాయమే సార్. కూటమి తరఫున 175 సీట్లు పంచుకోవడం సాంప్రదాయమే సార్. కూటమి ప్రజలకు ఇచ్చే హామీ విషయంలో మాత్రమే కలవబడుతున్నారు. సో రేపు మీరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాంప్రదాయమే. రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మాకేం సంబంధం లేదు, మేము ఇయ్యలేకది హామీలు ఉంటుంది మోడీ బీజేపీ. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు హామీలను బీజేపీ డిజోన్ చేసుకుంటుంది. కానీ ఇదే మేనిఫెస్టోలో ఏం చెప్పారు, కేంద్ర సాయంతో అమలు చేస్తామంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న, అధికారంలో రావటానికి అవకాశం ఉన్న భారతీయ జనతా పార్టీ మాకు సంబంధం లేదంటుంది మేనిఫెస్టో. అంటే మేనిఫెస్టో కేంద్ర సాయంతో అమలు ఎట్లా చేస్తారు? పక్కనున్న సిద్ధార్థ మా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ముట్టుకోవడానికి కూడా రెడీగా లేకపోతే ఇక చంద్రబాబు పథకాల కేంద్ర డబ్బులు ఇస్తారంటే ఎట్లా ఎవరు నమ్మాలి? మీరు కనీసం ఒక బుక్ మీద మోడీ ఫోటో వేసుకోవడానికి అనుమతి లేకపోతే, మోడీ ఫోటో కాకపోతే మరి ఇంకెవరన్నా నేతల ఫోటోలు వేసుకోలేకపోతే మూడు కండువాలు కప్పుకొని ప్రచారం చేస్తానికి సాంప్రదాయం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అన్నిటికీ సాంప్రదాయం ఉంటుంది, కానీ ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో మాత్రమే మేము కలవబడుతున్నాం. దీంట్లో ఉన్న మోసం అర్థమవుతుంది కదా, ఎన్డీఏ కూటమిలో టీడీపీని చేర్చుకున్న దానికి ఉన్న స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. సో చాలా క్లియర్. ఇప్పుడు దీనికి బ్యాక్ వెనక్కి వెళ్ళి చూస్తే రఘురామకృష్ణరాజుకు సీట్ ఇవ్వలేదు. జగన్ను వ్యతిరేకంగా ఒక పెద్ద పోరాటం జరిపినటువంటి సింబల్గా మారిన టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ఒక యాంటీ జగన్ ఐకాన్గా మార్చిన రఘురామకృష్ణరాజుకు బీజేపీ సీట్ ఇవ్వలేదు నరసాపురంలో. సో బీజేపీ సీట్ ఇవ్వకుండా పోనీయండి, ఆ సీటు వదులుకొని టీడీపీని చేయమని చెప్పి టీడీపీ తరఫున కూడా ఇవ్వలేదు. అంటే యాంటీ జగన్ ఐకాన్కు స్థానం లేదు కూటమిలో. అలాగే ఇంకా కొద్ది వెనక్కుపోండి, చిలకలూరుపేట. చిలకలూరుపేట సభలో కనీసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని మోడీ పిలిపి ఇవ్వలేదు. జగన్ను ఓడించండి అని కూడా మోడీ పిలిపి ఇవ్వలేదు. ఎక్కడ జగన్ అవినీతి పరుడు అని కూడా పదం వాడలేదు. ఏమన్నాడంటే జగన్ మంత్రివర్గంలో అవినీతి ఉంది అన్నాడు, జగన్ మీద కాదు అన్నది. సో జగన్మోహన్ రెడ్డి ఓడించండి అని ఒక్క మాట అన్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయమని ఒక్క మాట అడిగారు, చంద్రబాబు నాయుడు గొప్ప పాలనాధ్యక్షుడు అని సర్టిఫికేట్ ఇవ్వలేదు. అసలు ఆశ్చర్యమేస్తుంది, బీజేపీ ఇంత డిజోన్ చేసుకుంటుంటే చంద్రబాబు నాయుడు వెనకాల వెనకాలప్పుడే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకున్న మరుక్షణం నుంచి ముస్లిం ఓట్లు పోతాయని చెప్పి ముస్లింలను బుజ్జగించడం. దీన్ని ఏ రాజకీయం అంటారు? బీజేపీ కొరకు ఎన్ని కన్సెషన్లు, ఎన్ని స్థాయిలో బల లేకపోయినా 6 MP సీట్లు ఇచ్చారు, 11 MLA సీట్లు ఇచ్చారు, అయినా కూడా బీజేపీని ఎట్లా సంబంధం లేదంటున్నారు. చాలా స్పష్టంగా మరి ఎవరి మేనిఫెస్టోతో ఐడెంటిఫై అవుతారు బీజేపీ అంటే ఇండియాలో ఉండి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ఎండర్స్ చేస్తారా మరి చెప్పండి? పోనీయండి, బీజేపీ మేనిఫెస్టో ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్కు? అంటే ఆంధ్రప్రదేశ్కి మీరు ఏమీ చెయ్యమో అని ఓపెన్గా చెప్తున్నారా? ఇప్పుడు విభజన చట్టం అమలు చేయలేదు ఎలాగో, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇవ్వలేదు, రాజధాని దిక్కు లేదు, మీకు రైల్వే కనెక్టివిటీ పెంచుతామన్న హామీ పక్కకు పోయింది, మౌలిక వసతులు కల్పనిస్తాం, పారిశ్రామిక మౌలిక వసతులు ఎక్కడా లేవు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఆనే ఉన్నాయి, ఇవన్నీ జరిగాయి కనుక విజయవాడ విశాఖ చెన్నై మెట్రోలకు సాయం లేదు, కడప స్టీల్ ప్లాంట్ దిక్కే లేదు. అంటే విభజన చట్టాన్ని మేము ఆమోదించాము, మీకు 2014లో ప్రత్యేక హోదా గురించి సాక్షాత్తు వెంకన్న సాక్షిగా మోడీజీ చేసిన ఇచ్చిన హామీకి దిక్కు లేదు. ఇప్పుడు ఈ కూటమి మేనిఫెస్టోను మేము 2025 కూడా ముట్టుకోము అంటుంది బీజేపీ. మరి ఈ కూటమికి ఉన్న శాంక్టిటీ ఏంటి అనేది క్వశ్చన్ రాదా? కూటమి మీరు ముగ్గురు కలిసి మీరు సీట్లు పంచుకొని రేపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మాకు చంద్రబాబు నాయుడు హామీలతో మాకు సంబంధం లేదు అని అంటున్నారు. సో దీనికి ఆన్సర్ చెప్పాల్సింది టీడీపీ జనసేన చెప్పాలి.
2014లో కూడా మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు ఫోటోలతో ఒక మేనిఫెస్టో వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు మోడీ తన ఫోటో వేయించుకోవడానికి ఇష్టపడలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. అది కూడా లాస్ట్ మినిట్లో ఆ ఫోటో తీయించేసి అప్పటికప్పుడు ప్రింట్ చేయించి మేనిఫెస్టో రిలీజ్ చేశారట. అంటే ఈ మేనిఫెస్టోకి మోదీ గ్యారంటీ లేదనుకోవాలా సార్? మరి ఈ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మోడీ గ్యారంటీ ఉందా మీరే చెప్పండి. ఉదాహరణకు హజ్ వెళ్ళే వారికి 100,000 రూపాయల సాయం చేస్తాము అన్నారు. బీజేపీ అంగీకరిస్తుందా? ముస్లింల గురించి రోజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో హజ్ వెళ్ళే వారికి 100,000 రూపాయల ఆర్థిక సాయం, ఇది బీజేపీ అంగీకరించి వేరే రాష్ట్రాలు ఎక్కడైనా అమలు చేస్తుందా? పోనీ మోడీ దేశంలో అమలు చేస్తాడా? హజ్కు వెళ్ళే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కదా, ఉత్తరప్రదేశ్లో ఉంటారు కదా. అలాగే ఇందులో ఉన్న ఇంకొక అంశం, పాత పెన్షన్ విధానం పైన మేము సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. అది కూడా అస్పష్టత, స్పష్టంగా చెప్పారు. అటు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అన్నారు, ఇటు న్యూ పెన్షన్ స్కీమ్ అన్నారు, మధ్యలో సమీక్షిస్తామన్నారు. ఏమన్నా సమీక్షించి సాధ్యం కాదని చెప్తారు. ఇప్పుడు రైల్వే జోన్ విషయంలో బీజేపీ చెప్పింది అదే కదా, వీ విల్ స్టడీ ద ఫీజిబిలిటీ అని చట్టంలో ఉంది. వీ స్టడీడ్ ద ఫీజిబిలిటీ, ఫీజిబుల్ కాదని నిర్ణయానికి వచ్చామన్నారు. సో కడప స్టీల్ ప్లాంట్, బయ్యారం స్టీల్ ప్లాంట్ అన్నింటిపైన బీజేపీ చెప్పే వాదన అదే. ఆ యాక్ట్లో ఏముంది, వీల్ స్టడీ ద ఫీజిబిలిటీ అని ఉంది. స్టడీ చేస్తాం, ఫీజిబుల్ కాదని తెలిసేసామంటున్నారు. సో ఇప్పుడు కూడా చెప్పబోయేది అదేనా మరి, అంటే పాత పెన్షన్ విధానంపై సమీక్షిస్తామన్నారు. అసలు ఈ పెన్షన్ విధానం ఎవరు తీసుకొచ్చారు? దీనికి బీజేపీ సంబంధం లేదా పెన్షన్ విధానం రావడంలో? బీజేపీ పెన్షన్ చట్టాన్ని సమర్థించలేదా? మరి దీన్ని ఎలా ఇప్పుడు ఈ ఈ చట్టంలో పెన్షన్ గురించి చేసిన వ్యాఖ్యలు బీజేపీ మోడీ గ్యారంటీ ఉంటుందా? హజ్ వెళ్ళే యాత్రికులకు 100,000 రూపాయల సాయానికి మోడీ గ్యారంటీ ఉంటుందా? మీరు చెప్పాడు రెండింటికి. ఇక మూడోది, రోజు నరేంద్ర మోడీ ఏమంటున్నాడు, ఉచితాల వల్ల దేశ నాశనం అవుతుంది, ఉచితాల వల్ల ఆర్థిక ప్రగతి ఆగిపోతుంది, ఉచితాల వల్ల వికసిత భారత్ దెబ్బతింటుంది, రెవడీ కల్చర్ అని చెప్పి రోజు విమర్శిస్తున్నాడు లేదా మోడీ? మరి ఇందులో ఉన్న ఎన్ని రెవడీలు ఉన్నాయి, ఎంత ఎన్ని ఉచితాలు ఉన్నాయి? మీరే చూడండి, పెన్షన్ 4,000 ఉచితం, మీకు మా అమ్మకు తల్లులకు పిల్లలు బడికెళ్ళే తల్లులకు 15,000 ఉచితం, ఇలా ఎన్ని రకాల ఉచితాలు. పెన్షన్ 50,000కి ఇచ్చేస్తాం, రేపు ఇంకా భవిష్యత్తులో 20,000 కూడా పెన్షన్ వస్తుంది. ఎక్కువ రోజులు లేవు అది, నేను 2035 లక్షల వరకు 40-30 నుంచి 30-20కి వస్తుంది, లేదా కొన్ని నెలలు పుట్టుడుతోనే పెన్షన్ స్టార్ట్ అవుతుందేమో. సో పింఛన్లు ఇస్తాం, సో ఇందులో అన్ని డబ్బులు ఇస్తామని చెప్పింది కదా, రైతు భరోసా, రైతుకు పెట్టుబడి సాయం 20,000కు పెంచుతాం, అన్ని ఉచితాలే కదా. మరి ఈ ఉచితాలకు మోడీ గ్యారంటీ ఉందా? ఉంటే మరి మోడీ రెవడీ కల్చర్ అనేది అంటున్నాడు, ఆన్సర్ ఉండాలి కదా. పోలవరం గోదావరిలో ముంచారు అని అన్నారు. పోలవరం ఎవరిదండి ప్రాజెక్టు, ఎవరు అమలు చేయాలి? పోలవరం జాతీయ ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చినటువంటి హామీ, పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తానంటే కేంద్రం ఇచ్చేసింది. కానీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, 72% నేను అమలు చేశాను, మిగతా అమలు కాలేదు. మరి అమలు కానప్పుడు ఆ కేంద్రం ఎందుకు రిటర్న్ తీసుకోలేదు? అంటే ఒక జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం గోదావరిలో ముంచేస్తంలో బీజేపీకి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం ఉండదా? అది కేంద్ర ప్రాజెక్టే కదా, మీరు ఎందుకు అమలు చేయలేదు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. మరి పోలవరానికి మోడీ గ్యారంటీ 5 ఏళ్ళలో ఎందుకు లేదు? భవిష్యత్తులో ఉంటుందన్న నమ్మకం ఏంటి? ఆల్రెడీ ఇప్పటికే మోడీ ప్రభుత్వం చెప్పేసింది పునరావాసానికి మేము డబ్బులు ఇవ్వమని. పునరావాసమే 30,000 కోట్ల పైన ఉంది. సో దాని డబ్బులు ఇవ్వడానికి రెడీగా లేరు. పోలవరం ఇవ్వాల్సిన డబ్బులు దాదాపు ఇచ్చేసినాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఆన్సర్ ఉందా? మేము ప్రజా రాజధాని నిర్మిస్తాం అని ఇందులో మేనిఫెస్టోలు ఉంది. మోడీ గ్యారంటీ ఉందా? కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ చెప్పింది మాకు సంబంధం లేదని. మాకు సంబంధం లేదు, రాజధాని లేదు, రాష్ట్ర వ్యవహారం, అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు దీనికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు. మరి దాని మోడీ గ్యారంటీ ఉందా? అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి మోడీ గ్యారంటీ ఉందా అని దానికి సమాధానం చెప్పాలి కదా. సో అందువల్ల ఈ మేనిఫెస్టోలో ఉన్న చాలా వాటికి ఇప్పుడు నిన్ను ఉదాహరణలు చెప్పాను, ఇంకా చాలా చెప్పగలను. అసలు మోడీ గ్యారంటీ ఉందా అన్న ప్రశ్నకు సమాధానం బీజేపీ చెప్పాలి. ఈ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఇచ్చిన మరో హామీ సార్, విశాఖ ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాం,
అలాగే హైకోర్టులో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి. సో జగన్మోహన్ రెడ్డి ఇదే కదా సార్ చెప్పింది, మూడు రాజధానులు అంటే అదే అర్థం. అదే చిన్న తేడా ఉంది, అక్కడ కర్నూలు హైకోర్టే పెడతామని, హైకోర్టే పెడతామన్నారు, న్యాయ రాజధాని హైకోర్టు కర్నూలులో పెట్టడానికి కూటమి వ్యతిరేకం తేలిపోయింది కదా. ఎందుకంటే హైకోర్టు పెట్టడానికి ఇంతకాలం చెప్పింది ఏంటి, మేము మూడు రాజధానులకు వ్యతిరేకం, కావాలంటే హైకోర్టు పెట్టుకోండి, రాయలసీమ శ్రీబాగ్ ఒప్పందం ఉంది, రాయలసీమకు అన్యాయం జరిగింది, కనుక మీరు అక్కడ హైకోర్టు పెడతారు మాకు అభ్యంతరం లేదని ఇప్పటిదాకా చెప్పారు. ఇప్పుడు హైకోర్టు పెడతామంటలేరు, ఇప్పుడు ఓన్లీ బెంచ్ పెడతామంటున్నారు. సో బెంచ్ వరకు మాత్రమే హామీచ్చారంటే హైకోర్టు కర్నూలులో పెట్టడాన్ని కూటమి అంగీకరించడం లేదు అని. పోగా అమరావతి ఎలాగుంది, విశాఖ ఆర్థిక రాజధాని, వాళ్ళేమో కార్యనిర్వాహక రాజధాని అన్నారు. ఆర్థిక రాజధానిగా ఎవరు డెవలప్ చేసేది ఉండదు, ఆర్థిక రాజధాని అంటూ రాజ్యాంగంలో ఎక్కడ ఉండదు. అప్పుడు బాంబే ఫైనాన్స్ క్యాపిటల్ అంటారు, అంటే అర్థం అది ఒక వ్యాపార కేంద్రంగా పారిశ్రామిక కేంద్రంగా ఉన్నప్పుడు దాన్ని ఆర్థిక రాజధాని అంటారు. విశాఖపట్నం కొత్తగా ఆర్థిక రాజధాని చేయాల్సింది లేదు, అది ఆల్రెడీ ఆర్థిక రాజధాని. ఎందుకంటే భారత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్ తర్వాత గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న జిల్లా విశాఖపట్నం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పేది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్న జిల్లా విశాఖపట్నం. నేను 2-3 ఇయర్స్ కింద చూశాను, గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్నది గాజువాక మండలం. అంటే ఇప్పుడు మళ్ళీ ఏమైనా మారితే చూడాలి, బట్ స్టిల్ ఇట్ మే బి ట్రూ ఆల్సో. అందువల్ల విశాఖ ఆల్రెడీ ఆర్థిక రాజధాని, కొత్తగా చేసేది లేదు దాన్ని. అందువల్ల ఎందుకు మరి విశాఖ, కర్నూలు, అమరావతి ఈ మూడు, చంద్ర జగన్మోహన్ రెడ్డోమో అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని పేర్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడుమో అమరావతిని ప్రజా రాజధాని, విశాఖ ఆర్థిక రాజధాని, కర్నూలు హైకోర్టు బెంచ్. సో అందువల్ల జగన్ చెప్పిన మూడు రాజధానులకు మరో రకంగా భాష్యం తీర్మ చెప్తున్నారు. అంటే ఈ టీడీపీ జనసేన కూటమిలో ఉన్న పెద్ద సెల్ఫ్ గోల్ ఇదే, వాలంటీర్లకు మొదలు వద్దన్నారు, తర్వాత వాలంటీర్లకు మేము 10,000 ఇస్తామన్నారు, ఉచిత బటన్ నొక్కడు తప్ప జగన్ ఏం చేస్తలేడు అన్నారు, మేము అంతకన్నా ఎక్కువ బటన్ నొక్కుతామన్నారు. సో ఈ ఇప్పుడు మూడు రాజధానులు వద్దన్నారు, మళ్ళీ మూడు నగరాల గురించి మాట్లాడుతున్నారు. సో ఇది జగన్కు బలాన్ని పెంచుతున్నది. సో జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన బహిరంగ సభలు అంటూ నడిచారు, మీరు నా పథకాలకే కాస్తంత పెంచి చెప్తున్నారు అని. సో నా పథకాలనే కాపీ కొడుతున్నారు, పక్కన తెలంగాణ పథకాలు కాపీ కొడుతున్నారని. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూడు నగరాలను మూడు రకాలుగా అభివృద్ధి చేస్తారు, వీళ్ళు కూడా మూడు నగరాలే అంటున్నారు. రాజమండ్రి గురించి మాట్లాడతలేదు, తిరుపతి గురించి మాట్లాడతలేదు. పోనీయండి, విశాఖ రాజమండ్రిని, విశాఖ తిరుపతిని మేము రాజధానులుగా అభివృద్ధి చేస్తాం, ఆర్థిక రాజధానులుగా, కర్నూలులన్నా తిరుపతిలోనన్నా బెంచ్ పెడతాం అని అంటే ఓకే, కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో వారు మూడు నగరాల గురించి చెప్పారు, అమరావతి, విశాఖ, కర్నూలు. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ మరి అనొచ్చు అనరాదు నాకు తెలియదు, మీరే చెప్పాలి మేనిఫెస్టో అది. సో వారి మేనిఫెస్టోలోమో ఈ రెండు అంశాలు చెప్తున్నారు, మళ్ళీ ఇదే మూడు నగరాల గురించి మాట్లాడుతున్నారు. సో అది జగన్కి బలాన్ని పెంచుతుందో లేదో, నేను చెప్పింది వీళ్ళు చెప్పారు కదా, నేను ఒక రకంగా చెప్పాను, వీళ్ళు ఒక రకంగా చెప్పారు, తేడా ఒకటే. సో అందువల్ల కొత్త నావెల్ ఐడియాస్తో రాకపోతే ఇదే పంచాయతీ ఉంటుంది. మీ భూమికి జగన్ స్పాట్ పెడుతూ ఉన్నారు అంటూ ఒక పత్రిక ఒక వార్తను ప్రచురించింది సార్. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు, దాంతోపాటు ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. అంటే భూమి పట్ట నాద జగందా అనే సందేహం కలుగుతోంది రైతుల్లో, దీని గురించి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భూమి నాది, పుస్తకం నాది, జగన్ ఫోటో ఎందుకు అని చెప్పి రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు అని చెప్పి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలపై, జగన్ ఫోటోపై రాజకీయ రగడ కొనసాగుతోంది సార్. అంటే ఫోటో ఉంటే ఆ భూమి జగన్ది అయిపోతుందా అనే ప్రశ్న లేవన చర్చకు వస్తుంది. వ్యాక్సిన్ తయారు చేసింది భారత్ బయోటెక్ సార్, తీసుకున్నది నేను, మధ్యలో మోడీ ఫోటో ఎందుకు ఇచ్చింది వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద, తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ ఫోటో అన్న రావాలి, లేదా కోవిడ్ తయారు చేసినట్టు ఆ పూణే కంపెనీ ఫోటో అన్న రావాలి, పూనా వాళ్ళ ఫోటో, లేదా కృష్ణా ఎల్లా ఫోటో ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కనుగొన్నారు వ్యాక్సిన్ అవునా కదా, లేదా వ్యాక్సిన్ తీసుకున్నది నేను కానీ దానిపైన మోడీ ఫోటో వచ్చింది. విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బు పెట్టుకున్న రోజుల్లో కూడా మోడీ ఫోటో ఇచ్చారు, మరి కేంద్రమే మొత్తం డబ్బు పెట్టుకున్నది మోడీ ఫోటో వేస్తారంటే అర్థం ఉన్నది.
మీకు మా ఫ్రెండ్ ఒక అతను ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళాడు, ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్. ఫ్రాంక్ఫర్ట్లో జరిగినాక ఎయిర్పోర్ట్లో దిగుడుతోనే షో యువర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అన్నారు. మా వాడు తీసిచ్చాడు, దిస్ ఈజ్ నాట్ యువర్ సర్టిఫికేట్ అన్నారు. నో నో మేడం, ఇట్ ఇస్ మై సర్టిఫికేట్, ప్లీజ్ డోంట్ మిస్లీడ్ మీ, ఇట్ ఇస్ నాట్ యువర్ సర్టిఫికేట్ అన్నారు. లేదు మాదే మేడం అంటే, నో ద ఫోటో ఇస్ డిఫరెంట్ అన్నారు. అంటే దిస్ ఈజ్ నాట్, అక్కడ మోడీ ఫోటో చూసి, మేడం దిస్ ఈజ్ మా ప్రైమ్ మినిస్టర్స్ ఫోటో అని. అంటే ఆమె తెగ నవ్వి కౌంటర్లో అందరినీ నలుగురిని పిలిచి, దిస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నాట్ ది వ్యాక్సినేటెడ్ పర్సన్స్ ఫోటో, ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఇస్ దేర్ అని. సో ఇది మనం, ఇది మరి తప్పైతుందా కాదా? తప్పంటూ అయితే అందరూ తప్పైతుంది. ఇప్పుడు చంద్రన్న కానుక అని ఇస్తున్నారు, మరి చంద్రన్న ఇంతకెళ్ళిచ్చా? డబ్బులు హెరిటేజ్ కంపెనీ నుంచి వచ్చిందా కానుక? చంద్రన్న తోఫా హెరిటేజ్ కంపెనీలో తయారైందా? ఇది రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే కదా, మరి చంద్రన్న కానుక అని ఎలా అన్నారు? అన్నదానికి ఆస్కారం ఉండకూడదు కదా. జగనన్న విద్యా దీవెన అన్నారా లేదా? ఒకప్పుడు నాయకులు పోని, మీరు చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుక అనకుండా టంగుటూరు ప్రకాశం పంతులు కానుక అనొచ్చు కదా అంటున్నారా? తెలుగుదేశం వాళ్ళు చంద్రన్న కానుక అనకుండా పొట్టి శ్రీరాములు కానుక అనొచ్చు కదా? చాలా గొప్పవాళ్ళు కదా వీళ్ళంతా. సో అనొచ్చు కదా, ఎందుకంటే లేరు. సో దానికి లేదు పోని అని అన్నవరం సత్యనారాయణ స్వామి కానుక, లేదా సింహాచలం అప్పన్న కానుక, తిరుపతి వెంకన్న కానుక అనొచ్చు కదా అంటున్నారా? సో ఎందుకని అనలేదు మరి? అన్నిటి చంద్రన్న కానుక అని 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 టీడీపీ అంటది, జగనన్న విద్యా దీవెన అని చంద్ర వైసీపీ అంటది, పాస్ పుస్తకాల మీద ఫోటోలు జగన్మోహన్ రెడ్డిది ఉంటుంది, సో వ్యాక్సిన్ సర్టిఫికేట్ల మీద మోడీ ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎవరు తప్పు చేస్తున్నట్టు, ఒక్కటే తప్పు చేస్తున్నట్టు చెప్పగలమా? ఇవి వైఖరే సెలెక్ట్ కాదు అనేది నిజం. కోర్టు కూడా తీర్పు చెప్పేస్తుంది, నా సుప్రీంకోర్టు అనుకుంటాను. పేపర్లలో పెద్ద పెద్ద ఆర్డర్స్ వేసుకున్నప్పుడు నాయకుల ఫోటోలు వేయకూడదు అని, ఎందుకంటే నాయకుల సొంత డబ్బులు కావు ఇవి. కరెక్ట్, ప్రశ్న కరెక్ట్ కాదంటలేను. జగన్మోహన్ పాస్ భూమి నాది, పుస్తకం నాది, మధ్యలో జగనన్న జగన్మోహన్ రెడ్డి ఫోటో అయింది, కానీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కదా, పుస్తకం నీదే కావచ్చు, ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా. మరి ఉదాహరణకు నీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు, నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ మీద ఆ మున్సిపాలిటీ సంతకం ఏంది అని అనొచ్చా? వాడవాడు సంతకం పెట్టాను మున్సిపాలిటీ, నా బిడ్డ సర్టిఫికేట్ అయ్యా ఇది అంటే ఎట్లా లాజిక్ ఉంటుంది కదా? ఏమైనా ఈ బిడ్డ సర్టిఫికేట్ మీద కూడా మున్సిపాలిటీ పెడితే అది చెల్లుతుంది అవునా కదా? డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, అంటే సచ్చింది మా ఇంటి వాడు కదా, నువ్వే నువ్వు సర్టిఫికేట్ ఇచ్చడానికి అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది మున్సిపాలిటీ, వాళ్ళు ఇస్తేనే చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. మనం అనగలమా? టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు ఇస్తుంది, పరీక్ష రాసింది నేను, మార్కులు తెచ్చుకున్నది నేను, మధ్య నువ్వు కూడా సర్టిఫికేట్ ఇచ్చడానికి అంటే టెన్త్ క్లాస్ బోర్డు వాడు ఎస్ఎస్సి బోర్డు వాడు చెప్పండి సర్టిఫికేట్, ఆ చెల్లుతుంది సర్టిఫికేట్, నువ్వే రాసుకో మార్కులు, చదువు చెప్పింది నేను, పరీక్ష రాసింది నా విద్యార్థి, మార్కులు వచ్చింది నా స్కూల్లో, నేనే ఇస్తాను హెడ్ మాస్టర్ అంటే నడుస్తుందా చెల్లుతుందా? అందువల్ల ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు అన్నతానికి, మరి ఆడ సంతకం ఎవరుతుందో చెప్పండి. సంతకం రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఉంటుందా ఉండదా? పట్టదారు పాస్ ఎంఆర్ఓ సంతకం ఉంటుంది కదా, ఎంఆర్ భూమి నాది పుస్తకం నాది, మధ్యలో ఎంఆర్ఓ సంతకం ఏంటి? నేనే పెట్టుకున్న సంతకం అనుకుంటే నడుతుందా? అందువల్ల టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ కనుక భూమి నాది పుస్తకం నాది మధ్యలో ముఖ్యమంత్రి వరే అవకాశం లేదు. పొలిటికల్గా కరెక్టా, మారక కరెక్ట్ అని కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, మోడీ కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే అందరిది కరెక్ట్ అవుతుంది, తప్పైతే అందరు తప్పైతుంది. రాజకీయ నాయకులు ప్రభుత్వ ఖర్చులతో చేసే పనికి పర్సనల్ ప్రాపగండా చేసుకోవడం అనేది కరెక్టా కాదా అనేది ఒక ఎథికల్ పొలిటికల్ మారల్ క్వశ్చన్. దానికి ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక రకమైన ఆన్సర్, మోడీ అయితే ఇంకో రకమైన ఆన్సర్, చంద్రబాబు నాయుడు అయితే ఇంకో రకమైన ఆన్సర్ ఉండదు. ఆన్సర్ ఒకటే ఉండాలి ఎవరిదైనా. సో ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్, ఇట్ ఇస్ రాంగ్ ఫర్ ఎవ్రీబడి. ఎస్ సార్. ఇట్ ఈస్ రైట్ ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఫర్ ఎవ్రీబడి కదా. ఎస్ సార్. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి తనయుడు అంటే ఆ పార్టీలో చాలామంది ముఖ్య నాయకులందరినీ కాదని చెప్పి లోకేష్కి ఆ ప్రియారిటీ ఆ క్యాడర్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. యోగుళం పాదయాత్రలో ఆయన చాలా ఒక సెన్సేషన్ అయ్యారు. కానీ ఈ మధ్యకాలంలో లోకేష్ మంగళగిరికి మాత్రమే పరిమితమయ్యారు, అక్కడ మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ కూటమి సభల్లో కానీ లేకపోతే నేను మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కానీ ఎక్కడ లోకేష్ కనిపించలేదు సార్. ఎందుకు లోకేష్ సైలెంట్ అయినట్టు? ఆయన సైలెంట్ అయ్యారా, చంద్రబాబు నాయుడు సైలెంట్ చేశారు? సైలెంట్ చేశాడా, అవుతాడా సైలెంట్? ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు సార్. అవునన్నా కాదన్నా తెలుగుదేశానికి వారసుడు లోకేషే, ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ అలాగే ఉంటాయి, కొత్త రకంగా ఉండవు.
అందువల్ల ప్రాంతీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు సహజం. అయితే మీరే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇది ఒక చర్చనీయాంశమైంది. ఎక్కడా లోకేష్ మాట్లాడింది పేజీ వన్లో కనబడవు, తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా ప్రముఖంగా ఉండవు, ఆయన సభల్లో ఎక్కడా ఉండడు, ఈవెన్ నిన్న మేనిఫెస్టో విడుదల ఇప్పుడు ఉన్నాడా లేడు కదా. సో సంథింగ్ సంథింగ్ మైట్ బీ బిహైండ్ ఇట్ అనే క్వశ్చన్ అనుమానం రాదు. మరి ఏమై ఉంటుంది? ఒక పాసిబిలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేయడం అనేది ఇప్పుడు టీడీపీకి అవసరం. ఎందుకంటే ఈ ఎన్నిక ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎన్నిక, ఈ డిజర్వ్స్ ద క్రెడిట్ ఫర్ దాట్. ఎందుకు పవన్ జనసేన కనుక టీడీపీతో చేరి ఉండకపోతే, ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అన్న బలమైన నరేటివ్ పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణుల్లోకి జనంలోకి తీసుకెళ్ళకపోతే, రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి చాలా క్లిష్టమైన సమయంలో చంద్రబాబు నాయుడుకు అండగా పవన్ కళ్యాణ్ ఉండి ఉండకపోతే ఇవాళ ఈ ఎన్నిక ఇంత రసవత్తరంగా ఉండేదే కాదు. ఈ ఎన్నిక ఫోర్గాన్ కంక్లూషన్ అయ్యేది, క్లీన్ స్వీప్ అయ్యేది వైసీపీ గెలిచేది. సో ఈ ఎన్నిక ఇంత ఇంత ఉత్కంఠమైందంటే ద సింగిల్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఇస్ పవన్ కళ్యాణ్. సో అందువల్ల పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గినా, ఇంగ్లీష్లో ఒక ఈడియం ఉంది అప్సెట్ ద యాపిల్ కార్ట్ అంటారు, అంటే తలకిందులు అయిపోతుంది. అందువల్ల లోకేష్ను రంగం ప్రొజెక్ట్ చేసి అదేదో పవన్ కళ్యాణ్కు పోటీగా రేపు రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కాదు నెంబర్ టూ, లోకేషే నెంబర్ టూ అవుతాడన్న సంకేతం పంపడం కూటమిలో చాలా ఇబ్బందులకు కారణమవుతుంది. ఇప్పటికే జనసేన తక్కువ సీట్లు తీసుకున్నదని, జనసేన అభ్యర్థులుగా టీడీపీ వాళ్ళే ఉన్నారని, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రుడని, పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టాడని ఇన్ని రకాల దాడులు ప్రత్యర్థుల నుంచి వస్తున్న సమయంలో మళ్ళీ లోకేష్ను కూడా ఈక్వల్లీ ప్రొజెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ప్రొజెక్షన్ తగ్గడానికి స్కోప్ ఉంటుంది. అది మొదటి కారణం అయి ఉండవచ్చు. ఇట్స్ ఓన్లీ అన్ ఎక్స్ట్రాపులేషన్ అంటారు ఇంగ్లీష్లో. సో రియల్ రీజన్ ఎవరికీ తెలియదు. రెండో పాసిబిలిటీ నరేంద్ర మోడీ దేశమంతా తిరిగి ఏం చెప్తాడు, పరివార్వాది బేటా బాప్ అని తిరుగుతూ ఉంటాడు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా విమర్శించాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు పక్కన లోకేష్ ఉండే స్టేజ్ మీద ఉంటే మోడీ వచ్చి పరివార్వాది బాప్ అవర్ బేటా అని అంటే ఎట్లుండో చెప్పండి. సో అనడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు కదా, మౌనంగా ఉండొచ్చు. సో కేసీఆర్ కేటీఆర్ అన్నాడా లేదా, దేవగౌడ కుమారస్వామి అన్నాడు, ఇప్పుడు బేట్ ఆర్ బాప్ ఎన్డీఏ మిహే ఓ అలగ్ బాత్ హే. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్పై ఏమంటాడు, బాప్ ఆర్ బేటా అంటాడు. కాశ్మీర్పై బాప్ ఆర్ బేటా బాప్ ఆర్ బేటీ అంటాడు. సో ఇలా దేశమంతా తిరిగి తమిళనాడుపై బాప్ ఆర్ బేటా అంటాడు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు లోకేష్ వేదిక మీద ఉంటే మోడీ బాప్ ఆర్ బేటా సిద్ధాంతం అనేది మాకనే ఏంటి. సో అదొక కారణమా మరి పరివారవాది అని. మూడో పాసిబుల్ కారణం మంగళగిరిలో గెలవాలి కనుక అక్కడే ఫోకస్. కానీ మంగళగిరిలో గెలవటానికి అసలు రాష్ట్ర రాజకీయ డిస్కోర్స్లో లేకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మంగళగిరికి ఇప్పుడు పిఠాపురం ఎన్నిసార్లు వెళ్ళాడు పవన్ కళ్యాణ్, రాష్ట్రమంతా తిరుగుతూ కూడా పిఠాపురంకు చాలా ఎక్కువ కేంద్రీకరణ చేస్తున్నాడు కదా. అలా చేయొచ్చు, అది పెద్ద సమస్య కాదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ రెండు రీజన్స్ బలమైన రీజన్స్ కావచ్చు. మూడోది ఈసారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంటుంది అనేది టీడీపీ ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు. ఒక్కసారి ఇండికేషన్ ఈసారి ప్రజల తీర్పు కనుక కూటమికుంటే మధ్యలో లోకేష్ ముఖ్యమంత్రి కావచ్చు అని ఒక్క మెసేజ్ కనుక వెళ్ళింది అనుకోండి, నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రజలు లోకేష్ నాయకత్వాన్ని సమర్థించే పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. చంద్రబాబు నాయుడు అనుభవము, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్సు, ఆయనకున్న డెవలప్మెంట్ విజను వీటిని బ్రాండ్గా చేసుకొని ఈ కూటమి వెళ్తుంది. ఈ బ్రాండ్ చంద్రబాబు బ్రాండ్ కాస్తంత డైల్యూట్ అయ్యి అందులో కాస్తంత లోకేష్ బ్రాండ్ కలిసినా ఆ కూటమి నష్టం జరుగుతుంది. బహుశా ఆ నష్టం జరగకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడగా వ్యూహాత్మకంగా ఉండవచ్చు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి డబ్బు సంచులు పంపిస్తూ ఉన్నాడు అని. ఇక్కడ తెలంగాణలో అక్రమంగా వసూలు చేస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, దానిలో ఢిల్లీ పెద్దలకు వాటా ఉంది అని చెప్పేసి. అంటే ఈ ఆర్ఆర్ ట్యాక్స్, మోదీ చేసిన ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలు అంటే రాజకీయ ఆరోపణలుగానే పరిగణించాలా, లేకపోతే దీనిలో ఏదైనా వాస్తవం ఉండవచ్చా సార్? వాస్తవం అంటే ఇది అది ఇష్యూ అది కాదు సార్. ఇష్యూ ఏంటంటే
కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి అదే నిజమైతే మీరు మీరు ఈడీని సిబిఐని పంపించండి, కేసులు పెట్టండి, ఐటీని పంపించండి, కాదంటే బీజేపీకి కాంగ్రెస్కు రేవంత్కు మోడీకి కుచ్ కుచ్ హై అనే ఆరోపణ. సో ఇది గతంలో కేటీఆర్ కూడా చేశారు, రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు ఎలక్షన్ అయ్యాక బడే బాయ్ చోటే బాయ్ అని విమర్శలు చేశారు. అందువల్ల మోడీ చేసిన వ్యాఖ్యల్ని కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనానికి ఆటోమేటిక్గా ఉపయోగించుకుంటున్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది కనుక బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్తుంది. ఇది ఎన్నికలకు ముందు కూడా జరిగింది, రాహుల్ గాంధీ కార్ఎస్ఎస్ నేపథ్యం ఉంది, రేవంత్ రెడ్డి కార్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. సో ఈ విమర్శ తన బీఆర్ఎస్ చెప్తున్న నరేటివ్ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్న నరేటివ్ని బిల్డ్ చేసేందుకు మోడీ వ్యాఖ్యల్ని కేసీఆర్ ఉపయోగించుకున్నారు. కానీ నిజమే, మోడీ ఒక వ్యాఖ్య చేశాడు ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అని. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉన్నప్పుడు అది మరి పిఎంఎల్ఏ చట్టం ప్రివెన్షన్ మనీ లాండరింగ్ చట్టం ఉంది, దేశంలో అనేక చట్టాలు ఉన్నాయి, ఈడీ సిబిఐ ఐటీ దేశమంతటా ముఖ్యమంత్రులు కూడా వదలకుండా లోపలేస్తుంది, మరి ఎందుకు విచారణకు ఆదేశించారు అనేది కేసీఆర్ ప్రశ్న. కానీ కేసీఆర్ లక్ష కోట్ల అవినీతి చేశాడు కాళేశ్వరంలో అని కూడా బీజేపీ ఆరోపించింది, మోడీ ఆరోపించాడు. మరి కేసీఆర్ పైన ఒక్క కేసన్నా మోడీ ప్రభుత్వం పెట్టింది ఈ పదేళ్ళలో? సింగిల్ కేస్ ఆన్ కేసీఆర్, ఆ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ క్యాబినెట్, ఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఒక్కరి మీద కేసు లేదు. చెప్పాడు ఒక్కరి మీద, సింగిల్ కేసు చెప్పండి. కవితపై ఉన్న కేసు కూడా తెలంగాణకు సంబంధించింది కాదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపైన కేంద్ర ప్రభుత్వం పెట్టిన సింగిల్ కేసు చెప్పండి. మరి ఈ ప్రశ్న కాంగ్రెస్ నుంచి కూడా వస్తుంది కదా. కేసీఆర్ అవినీతి పరుడని రోజు బీజేపీ చెప్తుంది కదా, మిషన్ భగీరథ అవినీతి, కాళేశ్వర అవినీతి, లక్ష కోట్లు తిన్నారు, కేసీఆర్ కుటుంబం బాగా తిరిమలిసింది, దోచుకున్నారు దాచుకున్నారని కదా తిట్టింది బీజేపీ. మరి ఎందుకు మీరు ఈడీ సిబిఐ ఐటీ కేసు పెట్టలేదు కేసీఆర్ పైన? హేమంత్ సరేన్ లోపలేశారు, కేజ్రీవాల్ లోపలేశారు, మమతా బెనర్జీ పైన కేసు ఉంది, పినరాయి విజయ్ పైన కేసు ఉంది, స్టాలిన్ పైన కేసు ఉంది, అఖిలేష్ పైన కేసు ఉంది. మరి కేసు లేని ప్రతిపక్ష ముఖ్యమంత్రిగా కె చంద్రశేఖరరావు ఎన్నుకున్నాడు ఎందుకు? మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఎక్కడ పోయాయని కాంగ్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్న కూడా వస్తుంది కదా. అందువల్ల ఆ కేసీఆర్ అడిగిన ప్రశ్న రిలవెంటు. నిజంగానే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉంటే ఈ మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ నీ చేతిలో పెట్టుకొని ఏం చేస్తున్నావు? అలాగే కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్న కూడా రిలవెంట్. కేసీఆర్ అవినీతి పనులు మీరే చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు అని ఈ రెండింటిని సమ్మరీ చేస్తే మేము రాజకీయ ఆరోపణలు చేసి వెళ్ళిపోతాం, బాధ్యత తీసుకోము, మేము బురద వెళ్ళిపోతాం, మా పని అదే, మేము దాని దేనికి బాధ్యత ఉన్నది మాకు, మేము స్టేట్మెంట్ ఇస్తే పోతాం అనేది మోడీ వైఖరా అనే ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుందా లేదా? అంటే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఒక చర్చ జరిగింది సార్, అటు ప్రచారం కూడా జరిగింది, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి ఏకం కాబోతూ ఉన్నాయి, పొత్తు పెట్టుకోబోతూ ఉన్నాయని చెప్పేసి. సో దాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా అపోజ్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు కొత్త మాట అంటూ ఉన్నారు సార్, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని చెప్పి అడిగింది, అలా పొత్తు పెట్టుకోకపోవడం వల్లే కవితను అరెస్ట్ చేసింది అని చెప్పి హరీష్ రావు కామెంట్ ఇది. బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు కోరుకుందా, బీఆర్ఎస్ అవసరం బీజేపీకి ఉందా? అంటే మోడీ కూడా అన్నాడు కదా నా దగ్గరికి వచ్చాడు, కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలనుకున్నా, ఆశీర్వదించండి అంటే నేను దూరం పట్టేసిన అని మోడీ కూడా చెప్పాడు. సో బీజేపీ పొత్తు బీఆర్ఎస్కి ఉందా, బీఆర్ఎస్ పొత్తు బీజేపీకి ఉందా, రెండు పాసిబిలిటీస్ క్వశ్చన్ చేయాలి మనం, ఒకటే కాదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రస్తావన స్కోపే లేదు, ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్తో పొత్తు అన్న పదం ప్రజలు అంగీకరించడానికి రెడీగా లేరు, అది బీజేపీ దెబ్బతింటడానికి కారణమైంది కనుక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారని మాత్రం వార్తలు వచ్చాయి. అందువల్ల బీజేపీ బీఆర్ఎస్ని అడిగిందా, బీఆర్ఎస్ బీజేపీని అడిగిందా తెలియదు, కానీ బీఆర్ఎస్ నేతలు బీజేపీతో పొత్తుకు ప్రయత్నించారు. నేను చెప్పడమే కాదు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన దాన నాగేందర్ చెప్పాడు, టీవీ ఛానల్లో చెప్పాడు కదా నా బీజేపీతో పొత్తు ఉంటుంది అని అన్నారు. కేటీఆరే చెప్పాడు, కేటీఆర్ చెప్పలేదు అని దాసో శ్రవణ్ అటాక్ చేశారు. సో బీఆర్ఎస్ నుంచి వెళ్తున్న వాళ్ళు ఇలాగే చెప్పవచ్చు, ఆ పాసిబిలిటీ కూడా ఉంది.
కానీ నాకున్న సమాచారం వరకు కూడా బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు వల్ల బీఆర్ఎస్కి లాభం? ఎందుకు లాభము అంటే బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లకుండా అడ్డుకట్ట అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఖచ్చితంగా తెలంగాణలో అరిథమెటిక్ 37% బీఆర్ఎస్కి వచ్చింది ఓటింగ్, 14% బీజేపీకి వచ్చింది, అంటే 51% ఓటింగ్ ఈ రెండు పార్టీలకు వచ్చింది. అంటే అరిథమెటిక్ ఉంటుందా పాలిటిక్స్లో, కెమిస్ట్రీ అవుతుంది నిజమే, కానీ స్టిల్ బీజేపీ బీఆర్ఎస్ కనుక కలిస్తే అనేక కాన్స్టిట్యున్సీలో ఒక బలీయమైన ఓటింగ్ బీఆర్ఎస్ బీజేపీ కూటమికి వస్తుంది. కాంగ్రెస్కి ఇది ఒక పెద్ద సవాల్ అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి మనగడ సాధిస్తుంది, నిలబడుతుంది అనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్లో చేరారు. ఎందుకంటే బీజేపీ అండ బీఆర్ఎస్ ఉన్నది అన్నప్పుడు దాంతోపాటు బీఆర్ఎస్ ఓటింగ్ గణనీయంగా దెబ్బతింటుంది. ఇది బీజేపీకి షిఫ్ట్ అవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తున్నప్పుడు అధికారికంగానే షిఫ్ట్ అవుతుంది బీజేపీ పోటీ చేస్తే. పోటీ చేయని చోట బీఆర్ఎస్ ఓటు చెక్కు చెదరకుండా ఉంటుంది. అందువల్ల ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు వల్ల తమకు లాభం అని బీఆర్ఎస్ నేతలు భావించారు. అఫ్కోర్స్ బోనస్గా బై వన్ గెట్ వన్గా వచ్చేది కవిత అరెస్ట్ కూడా ఉపశమనం వస్తుంది. సో ఇది బీఆర్ఎస్ ఆశించిన మాట నిజం. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు వల్ల బీఆర్ఎస్కు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక నష్టమైనా జరిగితే కొన్ని సెక్షన్ల ఓట్లు పోతాయని, అవి ఎలాగూ పోతున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలు కొత్తగా పోయేదింటి. సో ఇక బీజేపీకి లాభమా? బీజేపీలో కూడా ఒక వర్గం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల మనం బలంగా కాంగ్రెస్ ఎదుర్కోవటానికి వీలవుతుంది అని ఒక వర్గం వాదించింది. కానీ ఇంకో వర్గం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే అది బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్తో పొత్తు అనే అంశం దెబ్బతీసింది, ఇప్పుడు ఇంకా దెబ్బతీస్తుంది. తెలంగాణలో మనమే సెకండ్ ప్లేస్లో ఉండటానికి అవకాశం ఉంది. మోడీ ప్రభావం ఉన్న ఎన్నికల్లో మనమే సెకండ్ ప్లేస్లో పొజిషన్కి అవకాశం ఉన్నప్పుడు 2028 మనమే అధికారంలోకి రావాలని ప్రయత్నించాలి తప్ప దెబ్బతింటున్న బీఆర్ఎస్కు ప్రాణం పోయడం ఎందుకు అని బీజేపీలో ఇంకో వర్గం భావించింది. అల్టిమేట్గా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకూడదు అనే వైఖరి జాతీయ నాయకత్వం తీసుకుంది. అందువల్ల పొత్తు విషయంలో బీఆర్ఎస్ నుంచి ప్రయత్నం జరిగిన మాట నిజం, బీజేపీలో ఒక సెక్షన్ కోరుకున్న మాట నిజం, కానీ అల్టిమేట్గా రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయించాయి. ఇక తర్వాత పొత్తు పెట్టుకోనందుకే కవిత అరెస్ట్ అయ్యారా? దట్ ఈస్ ఫర్ ఎనీబడీస్ గెస్. తెలంగాణ పౌరుషం గుజరాత్కు తెలిసేలా మోదీని ఓడించాలి, ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన పిలుపు సార్. గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా అంటూ నిన్న చాలా భావోద్వేగంతో మాట్లాడారు ఆయన అగ్రెసివ్గా. సో తెలంగాణ సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నమా ఎన్నికల సందర్భంగా? అంటే ఎప్పుడు కూడా సౌత్ ఇండియాలో మొదటి నుంచి కూడా ఢిల్లీ పెత్తనం, ఢిల్లీ బయటి వారి పెత్తనం అంటే అది ఒక వెళ్ళి పొలిటికల్ ఎమోషనల్ ఇష్యూ. ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. తమిళ రాజకీయాల్లో ఇప్పటికీ కూడా యాంటీ ఢిల్లీ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఇటీవల కేరళ కర్ణాటక ముఖ్యమంత్రులతో సహా రాజకీయ నాయకత్వం తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని పోరాడారు. సో ఈ సెంటిమెంట్ సౌత్ ఇండియాలో ఎప్పుడు ఉంటుంది. అందువల్ల బహుశా సెంటిమెంట్ రాజకీయాలు జరపడంలో మోడీని బీజేపీని మించిన దిట్ట ఇంకెవరూ లేరు. రాముడ సెంటిమెంట్తోనే కదా 2 సీట్ల నుంచి స్థాయికి వచ్చింది. సో హిందూ సెంటిమెంట్ను వాడుకోవడానికి ఇప్పటికీ కూడా మోడీ అదే ప్రయత్నం చేస్తున్నాడు కదా. సో హిందువుల మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు అని చాలా చౌకబారు విమర్శలు కూడా చేస్తున్నారు కదా. అంటే సెంటిమెంట్లతో రాజకీయం చేస్తారన్నప్పుడు ప్రత్యర్థులు కూడా అదే రాజకీయాలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మోడీ వస్తే మీకు రిజర్వేషన్లు పోతాయంటూ కాస్ట్ సెంటిమెంట్ ముందు పెట్టారు, సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ జరుపుతామని. అంటే బీజేపీ రిలీజియన్ సెంటిమెంట్కు ప్రత్యర్థులు క్యాస్ట్ సెంటిమెంట్ వాడుతున్నారు. మన దేశంలో క్యాస్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ రిలీజన్, కులం మతం కన్నా చాలా స్ట్రాంగ్. అందుకే మండల్ ఎప్పుడు ముందుకొచ్చినా కమండల్ ఇబ్బందుల్లో పడుతుంది. అందువల్ల కమండల్ సెంటిమెంట్తో బీజేపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తే దానికి కౌంటర్గా మండల్ సెంటిమెంట్ను ప్రత్యర్థులు ప్రయోగిస్తున్నారు. మన దేశంలో రెండవ పవర్ఫుల్ సెంటిమెంట్ భాష, అంటే మతం సెంటిమెంట్ కన్నా పవర్ఫుల్ది భాష సెంటిమెంట్. అందుకే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికీ కూడా అడుగు ముందుకేయకపోవడానికి కారణం భాషా సెంటిమెంట్. మూడో సెంటిమెంట్ ప్రాంతం సెంటిమెంట్. అంటే మన దేశంలో మతం ఒక్కటే సెంటిమెంట్ కాదు, మతం కన్నా బలమైన సెంటిమెంట్లు కులం, భాష, ప్రాంతం. అందువల్ల ఎందుకంటే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, మతం తేడా ఉండనే ఉండదు. హిందువులైనా ముస్లింలైనా తెలుగు వాళ్ళకి కానీ మాట్లాడతారు, తెలుగు సాంప్రదాయాలు ఫాలో అవుతారు. సో వాళ్ళ సరిగా ఉర్దూ కూడా రాదు, ఏదో క్యోహ్యాన్ అంటే అనొచ్చేమో కానీ. సో ఈ అక్కయ్య చెల్లయ్య అన్నయ్య బాగారు అని మాట్లాడుతుంటారు,
ఏమీ తేడా ఉండదు. సో మలయాళంలో కేరళకి వెళ్తే ముస్లిం అయినా హిందూ అయినా మలయాళమే మాట్లాడతారు, క్రిస్టియన్ అయినా. అందువల్ల మతాన్ని మించిన బలమైన సెంటిమెంట్ కులము భాష ప్రాంతం. అందువల్ల గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అని బీజేపీ 2014లో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అలాగే ఇప్పటికీ కూడా అనేక రకాల ప్రాజెక్టులు, ఏ రాష్ట్రానికి మహారాష్ట్రకు రావాల్సిన వేదాంత చిప్ ఫ్యాక్టరీ, ఎయిర్ బస్ ప్రాజెక్టు గుజరాత్కే వెళ్తుంది. హైదరాబాద్లో నెలకొల్పాల్సినటువంటి ఆయుష్ సెంటర్, డబ్ల్యూహెచ్ఓ ఆయుష్ సెంటర్ గుజరాత్కే వెళ్తుంది. కాజీపేటలో రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కే వెళ్తుంది. ఇలా చాలా హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ పెడితే దానికి కేసీఆర్ భాషలో అయిపోవాలంటే సవతి గిఫ్ట్ ఇది గుజరాత్లో వెలుస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఒక్క గుజరాత్ తప్ప ఇంకెక్కడికి రాదు, ఫస్ట్ అయితే గుజరాత్కే వెళ్తుంది. సో ఇలా అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి గుజరాత్కి వెళ్తాయి. అందువల్ల ఆ గుజరాత్ పెత్తనం అనేది క్లియర్గా కనబడుతుంది కదా. సో అందువల్ల ఆ గుజరాత్ పెత్తనంకు కౌంటర్గా అంటే బీజేపీ రిలీజియస్ మెజారిటేరియన్ పాలిటిక్స్కు రీజనల్ సెంటిమెంట్తో, క్యాస్ట్ సెంటిమెంట్తో, భాషా సెంటిమెంట్తో ప్రత్యర్థులు అటాక్ చేస్తున్నారు. అందుకే రేవంత్ తెలంగాణ పౌరుషము వస్తే గుజరాత్ పెత్తనం అన్న పదం వాడారు. ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది సార్, సమాధానం ఇవ్వాలని కూడా ఆదేశించింది. సో కేజ్రీవాల్ అరెస్ట్ సుప్రీంకోర్టు తప్పుపట్టినట్టు భావించాలా? అంటే ఏదైనా నేరారోపణ ఎదుర్కొంటున్న నాయకుల్ని ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకూడదా? అంటే అంటే సుప్రీంకోర్టు తీర్పు కాదు ఇది. చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఏమంటుంది అంటే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టు జడ్జిలు కొన్ని వ్యాఖ్యలు చేయొచ్చు. వ్యాఖ్య వేరు, తీర్పు వేరు. ఆ తీర్పులో వ్యాఖ్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే కోర్టులో న్యాయమూర్తులు అంటే ఇరుపక్షాల లాయర్లను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు, ఇటు అటు అడుగుతారు, ఒక్కవైపు అడగరు. అందులో కొన్ని ప్రశ్నలు మీడియాలో వచ్చేవరకు ఏమవుతుందంటే సుప్రీంకోర్టు ఒపీనియన్ లాగా ఫీల్ అవుతారు. నాకు అర్థమయ్యే వరకు సుప్రీంకోర్టు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేదు. సుప్రీంకోర్టు ప్రభుత్వ లాయర్ని అడిగి మీరు సమాధానం చెప్పండి అని అడిగింది. అందువల్ల దాన్ని బట్టి మనము కోర్టు అభిప్రాయంగా కంక్లూజన్గా చెప్పలేము. బట్ సుప్రీంకోర్టు ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయకూడదు అని ఎక్కడ గైడ్ లైన్స్ అయితే ఇవ్వలేదు. ఎన్నికల ముందు నేరస్తులను అరెస్ట్ చేయకూడదా అంటే సినిమా షూటింగ్లు ఉన్నాయి కదా అని నేరం చేసిన యాక్టర్లను అరెస్ట్ చేయకుండా ఉంచుతారా? అందువల్ల నేరము నేరమే, వాళ్ళకి ఎలక్షన్ ఉన్నా ఏదున్నా. అందువల్ల భారతీయ జనతా పార్టీ ఈ వాదనే చెప్తుంది, నేరం నేరమే, ఎన్నికలు ఉన్నాయి కనుక వాళ్ళ ప్రచారం కోసం మేము వదిలేయాలా అంటే అది కరెక్టే. కానీ అదే సమయంలో పొలిటికల్ రైట్స్ సంగతి ఏంటి? ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా హైకోర్టు ఈ మాట చెప్పింది, ఒక పార్టీకి అధ్యక్షుడైనా ఒక ఆయనను అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఎన్నికల్లో గెలిపించే అవకాశాన్ని దెబ్బతీస్తున్నారు కదా. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన బేసిక్ స్ట్రక్చర్లో భాగం. సో ఒక ఫెయిర్ ఎలక్షన్ ఆపర్చునిటీ అనేది అన్ని పార్టీలకు రావాలి. ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ ద స్టార్ క్యాంపెయిన్ ఆఫ్ ఆప్, ఆయన జైల్లో పెట్టడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి గెలిచే అవకాశాలు లేకుండా చేయాలన్నది కదా ఇలా నడుస్తున్నది. దా పొలిటికల్ రైట్స్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ సంగతి ఏంటి? పొలిటికల్ రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కాల్ ఆమ్ ఆప్ నేషనల్ కన్వీనర్ కాల్ అరవింద్ కేజ్రీవాల్ సంగతి ఏంటి? అందువల్ల నేరస్తుడిని ఎన్నికల ముందు అరెస్ట్ చేయకూడదని ఎవరు అంటలేరు. కానీ ఒక జాతీయ పార్టీ కన్వీనర్ను అరెస్ట్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఫెయిర్ ఎలక్షన్ ఛాన్స్ లేకుండా చేశాం. పోనీ ఈ నేరస్తుల్ని ఎంతమంది నిజంగా నేరస్తులు రుజువవుతారు? ఇప్పుడు నేరస్తులు కాదు కదా, నిందితులే కదా. కేజ్రీవాల్ పైన ఏ నేరము ప్రూవ్ కాలే, యాజ్ ఆఫ్ టుడే నిందితుడు. నిందితుడుగా ఉన్న దశలోనే అతని రాజకీయ హక్కుల్ని అణచివేస్తే, అతని పార్టీ రాజకీయ హక్కులను అణచివేస్తే, రేపైనా నిర్దోషులు బయటకు వచ్చినప్పుడు ఈ హక్కులు మళ్ళీ ఇవ్వగలరా? సో కెన్ యూ బ్రింగ్ బ్యాక్ 2024 ఎలక్షన్స్? సాధ్యం కాదు కదా. సో ఇది అన్యాయం కదా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఈడీ సిబిఐ కేసులో కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్, అందరికీ తెలుసు మనకు కన్విక్షన్ రేట్ నెగ్లిజిబుల్ ఉంది. పోనీ ఈ ఢిల్లీ మద్యం కేసు ఈ ఎన్నికల సమయంలో వచ్చిన కేసు కాదు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్ని రోజుల కింద అరెస్ట్ అయ్యాడు? చాలా రోజులు అయిపోయింది కదా. మరి ఇప్పటి ఎన్నికల వరకు ఆగి సరిగ్గా ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేయకపోతే ఏమైనా సాక్ష్యాలు తలకిందులు అవుతాయా? అయ్యేదింటే ఈయన 1 ఇయర్ నుంచి ఎందుకు చేయకపోయేవాడు? సో మనీష్ సిసోడియా అరెస్టే 1 ఇయర్ దాటిపోయింది. మరి కేజ్రీవాల్ను ఎన్నికల సమయంలో అరెస్ట్ చేశారు, క్లియర్గా అర్థమవుతుంది కదా. అందువల్ల ఇది ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన దానికన్నా ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజధానిలోనూ
గుజరాత్లో పంజాబ్ ఇలా చాలా రాష్ట్రాలలో బీజేపీని ఛాలెంజ్ చేస్తుంది కనుక ఆ పార్టీకి ఫెయిర్ ఎలక్షన్ ఆపర్చునిటీ లేకుండా చేయాలి అనే ఆలోచన ఇందులో కనబడుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ చూస్తే ఆ ప్రశ్న సుప్రీంకోర్టు ప్రశ్న రూపంలో వచ్చింది, మరి దానికి కేంద్ర సమాధానం చెప్పాల్సి ఉంటుంది.